క్రేజీ న్యూస్ ఇవాటి స్పెషల్ ఫోకస్. క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి రుణ చెల్లింపుల చరిత్రను తెలిపే ఈ నివేదిక ఇటీవల కాలంలో కీలకంగా మారింది. కొత్త అప్పులు తీసుకోవడంతో పాటు వడ్డీ రేట్లలో రాయితీలు పొందాలన్నా 750 పాయింట్లు మించి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. చాలా మంది చిన్న చిన్న పొరపాట్లతో తమ క్రెడిట్ స్కోర్ ను తగ్గించేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. బ్యాంకులు రుణదాతలు క్రెడిట్ స్కోర్ 750 దాటిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని సాధించడం ఏమంత కష్టం కాదు. మీరు చెల్లించాల్సిన వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే చాలు. వాస్తవంలో దీన్ని పాటించడం అంత సులభమే కాదు. ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు అనేక కారణాల వల్ల ఆలస్యం కావచ్చు. మహమ్మారి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఒక వ్యక్తి స్కోరు 700 కన్నా తక్కువగా ఉంటే రుణ సంస్థలు అతని దరఖాస్తు తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. కొన్నిసార్లు అప్పిచ్చినా అధిక వడ్డీని వసూలు చేసే అవకాశాలున్నాయి. రెండు రకాలుగా చూసినా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు రుణాలు తీసుకోవడం పెద్ద సవాలే. సెటిల్మెంట్ తో నష్టమే. రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్ల వ్యక్తి క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. రుణగ్రహీత వరుసగా 3 నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకులు దాన్ని నిరర్ధక ఆస్తిగా పరిగణిస్తాయి. చెల్లింపులు పూర్తిగా నిలిచిపోతే డిఫాల్ట్ గా పరిగణించి బ్యాంకులు ఏదో ఒక మొత్తానికి ఆ అప్పును రద్దు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. దీన్నే సెటిల్మెంట్ అని పిలుస్తారు. అంగీకరించిన మొత్తాన్ని చెల్లిస్తే ఆ అప్పును పూర్తిగా రద్దు చేస్తారన్నమాట. బ్యాంకులు ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. దీనివల్ల ఆయా రుణాలను సెటిల్ అని పేర్కొంటారు. క్రెడిట్ నివేదికలో ఈ పదం కనిపించినప్పుడు బ్యాంకులు కొత్త రుణాలను ఇవ్వడానికి ఆలోచిస్తాయి. ఇది దీర్ఘకాలంలో నష్టం కలిగించే అంశమే. ఒకవేళ మీరు ఇప్పటికీ ఏదైనా రుణాన్ని సెటిల్ చేసుకుని ఉంటే వీలైతే దాన్ని మొత్తం తీర్చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల సెటిల్ నుంచి క్లోజ్ కు మారుతుంది. క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు వీలవుతుంది. మరి ఆలస్యంగా చెల్లిస్తే, వాయిదాలను ఒక్కసారి ఆలస్యంగా చెల్లించిన క్రెడిట్ స్కోర్ 100 పాయింట్లకు పైగా ప్రభావితం అవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ దక్కాలంటే చెల్లింపులన్నీ గడువు తేదీకి ముందే ఉండాలి. ఆర్థికంగా వెలసబాటు లేకపోతే క్రెడిట్ కార్డులకు కనీసం మొత్తమైనా గడువులోపు చెల్లించండి. ఆ తర్వాత మిగిలిన బకాయిని కట్టేయండి. బిల్లు అధికంగా ఉంటే మీ కార్డు రుణ పరిమితిని అధికంగా వాడుకుంటున్నారని బ్యాంకులు భావిస్తాయి. చెల్లింపులు ఆలస్యమైన సంగతే చెబుతుంది, కానీ దానికి కారణం ఏంటి అనేది క్రెడిట్ నివేదిక పట్టించుకోదు. ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి వాటితో దీనికి పని లేదు. అధికంగా దరఖాస్తులు. కొత్తగా రుణం లేదా కార్డు తీసుకున్న, దరఖాస్తు చేసుకున్న ఆ విషయం క్రెడిట్ బ్యూరోలకు తెలిసిపోతుంది. దరఖాస్తులు ఎక్కువగా ఉంటే రుణం కోసం మీరు ఎదురు చూస్తున్నారని అర్థం. ఇది మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గించేస్తుంది. దరఖాస్తు పదే పదే తిరస్కరించినా ఇబ్బందే. బ్యాంకులు మీకు రుణం ఇవ్వకపోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఒక దరఖాస్తు తిరస్కరించినప్పుడు అందుకు కారణాలను తెలుసుకోవాలి. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆ తర్వాతే మళ్ళీ రుణం కోసం వెళ్ళాలి. నెలకోసారైనా రుణం తీసుకున్న వారు నెలకోసారైనా తమ క్రెడిట్ స్కోర్ ను పరిశీలించుకోవాలి. ఇప్పుడు చాలా వెబ్సైట్లు ఈ క్రెడిట్ నివేదికను ఉచితంగానే అందిస్తున్నాయి. నమ్మకమైన వెబ్సైట్ ను ఇందుకోసం ఎంచుకోండి. తేడాలున్నట్లు అనిపిస్తే వెంటనే బ్యాంకు ఆ విషయాన్ని తెలియజేయండి. రుణం తీసుకునే ముందు క్రెడిట్ నివేదికను స్వయంగా పరిశీలించండి. కొత్త అప్పు తీసుకునేందుకు సాధ్యం కాకపోతే బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు హామీగా రుణం పొందండి. క్రెడిట్ కార్డు వినియోగాన్ని తగ్గించండి. ఆర్థిక క్రమశిక్షణ ఇక్కడ చాలా అవసరం. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ తిరిగి 750 పాయింట్లను అధిగమిస్తుంది. ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్. చూస్తున్నాం క్రేజీ న్యూస్.